ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లాలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అమ్మవార్లను కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దంపతులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. త్వరలో తూర్పు వైపున రాజగోపురం నిర్మాణం ద్వారా కోనేరు పునరుద్ధరణ, నూతన రథ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నూతన రథ నిర్మాణానికి అయ్యే ఖర్చు కూడా నిధులు మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి అర్జునరావు దృష్టికి గురువారం తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, చైర్మన్ శ్రీరామ్ మాలాద్రి, ఈవో రాధాకృష్ణ, ఆప్కా చైర్మన్ కొండూరు అనిల్ బాబు తదితరులు ఉన్నారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి దరిదాపు 32 ఇవ్వస్తారు ఇవ్వటం కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మన దేశంలో చేసింది లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఇవ్వస్తారు ఇవి లేని పేదలకి ఈరోజు అన్ని వేషగా ఇవ్వస్తారు ఇవ్వటం నిజంగా గర్విస్తున్నాం. అదేవిధంగా ఆ దేవుని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి ఉండాలని, ఆయన నిన్ను తగ్గగా ఉండాలని, అదేవిధంగా ఆయన ఉన్నంతకాలం కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని మనసుగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఇక్కడ కొండ పెట్టుకుంటా కొండ మీద ప్రసన్న వెంకటేశ్వర స్వామి ముందు జరగడం చాలా సంతోషం. ముఖ్యంగా మన జగదంకి ప్రభాకర్ గారు దీనికి పూనుకొని ఈరోజు అందరిని సమన్వయపరిచి ఈరోజు ఒక మంచి క్యాలెండర్ని ఈరోజు ప్రచురించడం కూడా చాలా సంతోషం. ఆయన కూడా ఆరోగ్యాలు బాగుండాలని మనసాగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆవే అభివృద్ధికి తొందరలు గాలిగోపము, అదేవిధంగా మన కోనేరు రథము అన్నీ కూడా తొందరలో కంప్లీట్ అయిపోతాయి. ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా మన రైల్వే గేట్ కానించి రోడ్డు రోడ్డుకు ఇరువైపుగా డ్రైనేజ్